ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల మంటలు రేగుతున్నాయి రోజు రోజుకి ప్రధానంగా వైసీపీని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ అయితే రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్తుంది చాలా సీరియస్ యాజిటేషన్స్ చేస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీ సైలెంట్గా ఉంటుందా లేదంటే ఒక అడుగు ముందుకు వేస్తుందా ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతగా మెలగాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు అనేది ఇప్పుడు పరిస్థితుల సారాంశం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇదే టైంలో హిందువుల మనోభావాలకు సంబంధించి కొన్ని సున్నితమైన అంశాలను తీసుకుని భారతీయ జనతా పార్టీ రాజకీయంగా లబ్ధి చేకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది అనేది వైసీపీ నేతలు చేస్తున్న ఒక ఆరోపణ అంటే తెలుగుదేశం పార్టీతో కొంతమంది నేతలు రహస్య స్నేహం చేస్తున్నారు మరోపక్క వైసీపీతో మరికొంతమంది నేతలు స్నేహం చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అదేవిధంగా వైసీపీని ఇబ్బంది పెట్టే విధంగా కూడా పావులు కదుపుతున్నారు అని సోమవీరాజు గారు ఎప్పుడైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పదవి చేపట్టారో కాసంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే పరిణామాలు పరిస్థితులు అన్నింటిలో కూడా మార్పు వచ్చింది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ నేపథ్యంలో సోమ్యరాజు గారి వ్యాఖ్యలు కానివ్వండి లేదంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు కానివ్వండి భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడుతూ వైసీపీని ఇరుక్కున పెట్టే ఇబ్బంది పెట్టే కీలక నిర్ణయాలు పనులు ఎక్కువ చేస్తున్నారు అనేది అయితే మరి ఇదంతా చూస్తూ ఊరుకుంటుందా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఏంటి అని అందరూ ఎదురు చూస్తున్న టైంలో తాజాగా ఒక పిలుపునిచ్చారంటే పార్టీ శ్రేణులకి నేతలకి బీజేపీని ఎదుర్కోవడానికి ఖచ్చితంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది రాష్ట్ర బీజేపీ ఒకవేళ ఏ విధంగా ఎదుర్కొన్నా సరే వైసీపీని ఏ రకంగా టార్గెట్ చేసినా చూస్తూ ఊరుకునే అవసరం అయితే లేదు అనే పిలిపిచ్చారంట ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకా రసవత్రంగా మారే అవకాశం ఉంది మరికొద్ది రోజుల్లో భారతీయ జనతా పార్టీ మీద ఇప్పుడు ఇప్పటికే వరకు కాస్తంత సైలెంట్గా ఉన్న వైసీపీ ఇక నుంచి అలా చూస్తూ ఊరుకోదు అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి వైసీపీ నుంచి అనేది అక్కడి నుంచి శ్రేణులు చెబుతున్నమాట చూద్దాం ఏం జరుగుతుంది గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్